I got an admit at New York University with a scholarship of $16,000. I have got admission in University of Texas Arlington. Students offered to study at top universities in US, UK, Germany, France and across the world. SRM University AP. నాకు ఈ సినిమా చేస్తున్నానని అలవైకుండపురంలో నేను షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు సుశాంత్ చెప్పాడు. అండ్ అప్పటి నుంచి నేను కూడా బయట చాలా చోట్ల వింటున్నాను. చాలా బాగా వచ్చింది సినిమా అని. నాకు మొదటి నుంచి ఒక ఫీలింగ్ ఉన్నది సుశాంత్ ఏదో అనవసరంగా ఒక చట్టంలో ఇరుక్కుపోయాడు అంటే ఇలా లాంచ్ అవ్వాలి ఇలా సినిమాలు చేయాలి ఏదో మేబీ ఒక్కొక్కసారి అట్లా కొన్ని లెక్కలు మనని ఏదోతో డైరెక్షన్లో తీసుకెళ్ళిపోతాయి. నాకు తెలిసి అతను హీ స్టార్టెడ్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్ విత్ చీలా సావ్. సో నాకు తెలిసి అది మనకు ఆ సినిమాలో కనిపిస్తుంది. ఆ సినిమా నేను ఆ సినిమా చూసే అలవైకుండపురంలో నా సినిమాలో యాక్ట్ చేయమని అడిగాను. సో దట్ మీన్స్ అతను ఏదైతే అచీవ్ చేయాలనుకున్నాడో అది అచీవ్ చేసాడు. సో నెక్స్ట్ అలవైకుండపురంలో నా హ్యాట్రిక్ ఫిల్మ్ ఇచ్చట వాహనములు నిలుపరాదు. సో నేను చలాన్లు కట్టడం కంటే అందరూ థియేటర్లో 100-150 రూపాయలు చలాన్లు కట్టించాను ఆగస్టు 27వ తారీఖున కట్టిస్తాం. సో అందుకని ప్రొడ్యూసర్కి ఆయనతోటి గవర్నమెంట్కి బోల్డ్ ఉన్న ట్యాక్స్ కట్టిద్దాం అండ్ ఈ సినిమాకి ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే నాకు తెలుసు. ఎందుకంటే అది చాలా మనకి సినిమా అనేది బేసిక్గా చాలా క్లోజ్గా ఉన్న విషయం. ఎందుకంటే మిక్సింగ్ అయ్యి సినిమా వదిలేస్తూ ఉంటే ఏదో మన ఇంటి ఆడపిల్లని ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తున్నట్టుగా ఉంటుంది. అందులో ఫస్ట్ ఫిల్మ్ అనేసరికి ఇంకా చాలా బాధగా ఉంటుంది. సో కాకపోతే తను వెళ్ళి ఒక సెపరేట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుందనే ఆనందంతో ఆడపిల్లని మనం ఎలా పంపించేస్తామో సినిమా కూడా దాని జీవితాన్ని అది వెతుక్కుని అది ప్రజల జీవితాల్లోకి వెళ్ళిపోయి థియేటర్స్లో ఆ తర్వాత టీవీల్లో మొబైల్ ఫోన్స్లో కామెడీ సీన్స్లో సాంగ్స్లో షోస్లో ఎక్కడ పడితే అక్కడ దాని తాలూకు శబ్దం మనకు వినిపిస్తున్నప్పుడు దాని తాలూకు మాటలు వినిపిస్తున్నప్పుడు దాని జీవితం తాలూకు స్పాన్ పెరుగుతున్నప్పుడు మనకి మరింత ఆనందంగాను గర్వంగాను ఉత్సాహంగాను ఉంటుంది. అలాంటి రోజులు మీకు మరిన్ని రావాలి ఈ సినిమా ద్వారా అని కోరుకుంటూ దర్శనికి నా శుభాకాంక్షలు. అండ్ సుశాంత్ ఇందాక నాకు గుర్తు చేశాడు. మేము అందులో అలవైకుండపురంలో బోర్డ్ రూమ్ సీన్ ఒకటి తీసాం. అది తీసేటప్పుడు సుశాంత్ నేను నవ్వమని అడిగాను. సామాన్యంగా యాక్టర్లకి అందరూ ఏడవడం కష్టం అనుకుంటారు కానీ నవ్వటం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నవ్వేటప్పుడు మనకి లక్ష ఇన్హిబిషన్లు ఉంటాయి. బయట బాగా నవ్వుతాం కానీ కెమెరా పెట్టగానే నవ్వలేం మనం. సో ఆ రోజు ఏం చేసామంటే కెమెరా ఆన్ చేస్తున్నాం అని చెప్పకుండా ఊరికి అట్లా ఏదో మాట్లాడుతుండగా అతను నవ్వుతుండగా రోల్ చేసేసాను. సో దట్ వాజ్ సో గుడ్. అంటే చాలా అతనికి అనిపించింది చాలా బాగున్నా నేను మనకి మనం నచ్చం అతనికి అతను నచ్చాడు. అందుకని నాకు ఆనందం వేసింది ముందు. సో నేను చెప్పానంటే నువ్వు ఇంత ఆనందంగా ఉండు సరిపోతుంది ఇంతకు మించి మనిషి నాకు తెలిసి మనిషి తాలూకు ఫైనల్ గోల్ ఏంటంటే ఆనందంగా ఉండటమే కదా. సో మనం ఆనందంగా ఉంటే మనం చేసిన పని బాగుంటుంది. సో ఆటోమేటిక్గా అది మళ్ళీ ఇంకా ఎక్కువ ఆనందాన్ని తీసుకొస్తుంది. సో ఈ సినిమాలో నాకు ఇందాక 1 డేలో సాంగ్ తీశారంటే నాకు ఆనందం అంతా కనిపిస్తుంది అక్కడ. సో అక్కడే సగం ఆ చిరునవ్వులోనే సగం సక్సెస్ కనిపిస్తుంది. సో మిగతా సగం థియేటర్లో కూడా మీరు చూస్తారు. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్. ప్రవీణ్ చాలా బాగా చేశారు మీరు మ్యూజిక్. నాకు బాగా నచ్చాయి పాటలు. ఇంకా మీరు ఆలోచించద్దు ఇచ్చట వాహనములు నిలపరాదన్న పట్టించుకోదు బండి తీసి ఇంక మీరు తెలుగు ఇండస్ట్రీ మీద పడిపోవచ్చు ఇంకా. అండ్ వెంకట్ గారు ట్రూ హైదరాబాదీ. నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సినిమా చూసా సీతారాములకు వెళ్ళడం చూద్దాం రారండి. సో అండ్ ఐ విష్ యూ ఆల్ ద లక్ అండి వెంకట్ గారు కూర్చోండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీనాక్షి ఐ విష్ యూ ఆల్ ద వెరీ సక్సెస్. ఆల్రెడీ మొదలు పెట్టేసినట్టుంది అమ్మాయి 1, 2, 3, 4 ఆల్రెడీ లైనప్ ఉన్నట్టుంది. సరే మాకు ఎప్పుడైనా డేట్స్ ఇస్తే మా సినిమాలు కూడా పెట్టుకుంటాం. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రియదర్శి. అండ్ పెళ్లి చూపుల నుంచి చూస్తున్నాను. You're a very sincere actor. I wish you all the very success. So, ఈ కరోనా నుంచి మనందరం ఇంకా బయటకు వచ్చి ఇంకా బాగా ఎక్కువ ఫ్రీగా పనిచేసే రోజులు రావాలని, జనం అందరూ కూడా ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే రోజులు రావాలని, అది దీంతోనే మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. అక్కడ ఆయన శ్రీనివాస్ అవసరాలు గారు సార్ విగ్గు పెట్టుకొని వచ్చారు అందుకే మీరు గుర్తుపట్టలేదేమో. శ్రీనివాస్ అవసరాలు గారు ఆయన ఒక ఏదో ఆయన తాలూకు అసోసియేట్ డైరెక్టర్ గొడవ పడుతున్నట్టుగా ఒకటి తీశారు. అవును నేను నిజంగా శ్రీనివాస్కి ఏంటి గొడవ ఏంటి అని చెప్పి హర్ట్ అయి చూసిన తర్వాత అది ప్రాంక్ అని తెలిసి చాలా హర్ట్ అయిపోయింది. అప్పటి నుంచి నేను శ్రీనివాస్తో మాట్లాడట్లేదు. ఆయనకి నాకు గొడవ అయింది. సో మీరు ప్రాంకులు చేసిన వాళ్ళతో మాట్లాడరు అన్నమాట. నేను చాలా బాధపడి చూసాను, చూస్తే తీరా చివర్లో ప్రాంక్ అని తెలుసు నాకు. Okay sir, thank you. SRM AP gives you the right platform to rise from internationally trained faculty to world class infrastructure and practical learning curriculum. SRM AP, embark on the avenues of excellence. Hi, this is Sushant. Subscribe to IndiaGlitz. Hi everyone, this is Srimuki. Please do subscribe to IG Telugu. Namaste people, what's up? This is Alekhya Harika. For more videos do subscribe to IG Telugu. Hi, this is Sudha Chandran. Like, share and subscribe IG Telugu. Hi, I'm Milasya. Latest updates, movie news, movie gossips, movie reviews kosam please subscribe to IG Telugu. Hi, this is M Monal Gajjar. For more videos subscribe IG Telugu.